హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు జెన్ఎన్. మలయాళంలో సూపర్ హిట్ అయిన సినిమాలు తెలుగులో రీమేక్ చేయడం అనేది కొత్తేమీ కాదు. ఇప్పుడు మలయాళంలో అయ్యప్పన్ కోసియం సినిమాని వివిధ భాషల్లో రీమేక్ చేసేందుకు కసరత్తులు మొదలవుతున్నాయి. తెలుగులో కూడా ఈ సినిమా రీమేక్ ప్రతిపాదన ఉంది. తెలుగులో ఇప్పటికే ఈ విషయంలో బ్యానర్ల పేర్లు, నటుల పేర్లు కూడా వినిపించాయి. బాలయ్య బాబు, మంచి విష్ణు ఈ సినిమాని చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. మరోపక్క పక్క భాషల వాళ్ళు మాత్రం అయ్యప్పన్ కోసియం సినిమా రీమేక్ విషయంలో వేగంగా పావులు కదుపుతున్నారు. తమిళులు ఇప్పటికే ఈ సినిమా విషయంలో రీమేక్ ట్రయల్స్లో ఉన్నారు. అక్కడ శరత్ కుమార్, శశికుమార్లు నటించబోతున్నారని మొన్నటిదాకా టాక్ వినిపించింది. అయితే రీసెంట్గా ఈ సినిమాని సూర్య బ్రదర్స్ ఇద్దరూ చేస్తున్నారట. అయ్యప్ప పాత్రలో సూర్య, కోషి పాత్రలో సూర్య తమ్ముడు కార్తి నటించబోతున్నారని కోలీవుడ్లో న్యూస్ వస్తుంది. ఇద్దరూ ఈ క్యారెక్టర్స్లో కరెక్ట్గా సరిపోతారని అంటున్నారు. అన్నతమ్ములిద్దరికీ తమిళంలో మంచి మార్కెట్ ఉంది. అంతేకాదు, వీరిద్దరూ కలిసి ఇంతవరకు ఏ సినిమాలో కూడా నటించలేదు. ఇప్పుడు ఈ సినిమా చేస్తే తెలుగులో కూడా డబ్బింగ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అప్పుడు తెలుగు సినిమా ఉంటుందా ఉండదా అనేది కూడా ఆసక్తికరం. మరోవైపు హిందీలో కూడా ఈ సినిమా రీమేక్ చేయబోతున్నారు. బాలీవుడ్లో జాన్ అబ్రహం ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దీన్ని స్వయంగా జాన్ అబ్రహమే చెప్పాడు కూడా. మరి జాన్ అబ్రహం చేస్తాడా లేదా నిర్మాతగానే వ్యవహరిస్తాడా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు చైనాలో కూడా ఈ సినిమా హక్కుల్ని కొన్నట్టుగా సమాచారం. ఇలా అన్ని భాషల్లో ఈ సినిమాని తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తానికి అది మాట. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ అప్డేట్స్ కోసం జేఎన్ఎన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేఎన్ఎన్ టీవీ.